తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్, మరి చూసుకుంటే ప్రజెంట్ బీజేపీ సిచ్యువేషన్ తెలంగాణలో ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? బీజేపీ పరిస్థితి ఈ సంవత్సరం ప్రారంభం అంటే జనవరి ఫిబ్రవరి వరకు కూడా 2023లో బీజేపీ పరిస్థితి బాగానే ఉంది. కానీ తర్వాత వచ్చిన అనేక పరిణామాల వలన బీజేపీ యొక్క గ్రాఫ్ కానీ బీజేపీ యొక్క పరిస్థితి కానీ దిగజారడం జరిగింది. అది మునుగోడు ఎలక్షన్స్ మొదలైన బీజేపీ పతనం, కవిత గారి అరెస్ట్ చేయకపోవడంతో పరాకాష్ఠలు చేరి ఆ తర్వాత అనేకమైన అంశాలు, వాళ్ళ అంతర్గత కుమ్ములాటలు, అంతర్గత విభేదాలు, పార్టీ నాయకుల మధ్య అనేకమైన సమస్యలు ఉన్న క్రమంలోనే బండి సంజయ్ గారిని అధ్యక్షునిగా తప్పేయడంతో బీజేపీ గ్రాఫ్ చాలా వేగంగా పడిపోవడం జరిగింది. ఇవాళ నా ఉద్దేశంలో బీజేపీ పార్టీ చాలా తక్కువ స్థానాలకే అది పరిమితమైంది. ఒకప్పుడు అది ఆల్టర్నేటివ్ టు ద టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అనుకున్న పార్టీ ఇవాళ ఉనికి అంటే పోటీలో కూడా పెద్దగా ఉనికి లేని పరిస్థితి చాలా నియోజకవర్గాలు ఉన్నది. నా ఉద్దేశంలో కనీసం 80-90 నియోజకవర్గాల్లో వాళ్ళకు డిపాజిట్ అట్టి పరిస్థితి కూడా లేదు. అంత లెవెల్కి వాళ్ళు పడిపోయింది కాబట్టి వాళ్ళు కొన్ని పాకెట్స్, కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే వాళ్ళు పరిమితమైనారు. కాబట్టి ఈసారి అది ఒక థర్డ్ పార్టీగా అంటే ఒక ట్రయాంగులరు మూడు పార్టీల మధ్యనే ఈసారి ఉంటుంది అనే పరిస్థితి పోయి ఇప్పుడు దాదాపుగా స్టేట్ కాంటెస్ట్ అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడో 5-10 స్థానాలలో మాత్రం బీజేపీ ఉనికున్న దగ్గర మాత్రమే ఈ ముక్కోణం పోటీ జరగడానికి అవకాశం ఉంది. అంటే కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ తర్వాత ఇదికి వస్తారు డౌన్ అయినట్టు ఎంతవరకు పడింది అంటారా ఎఫెక్ట్? కర్ణాటక ఎలక్షన్స్ యొక్క ప్రభావం తెలంగాణ మీద బాగా గణనీయంగానే పడ్డది. ఎందుకు గణనీయంగా పడ్డది అంటే ఈ ఎలక్షన్స్ తర్వాతనే జనాలకు కానీ నాయకులకు కానీ ఒక స్పష్టత రావడం జరిగింది. అంటే గాడ్పు ఏవైపు ఉన్నది, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అనేది కర్ణాటకలో చెప్పిన తర్వాత అక్కడ ప్రధానమైన అక్కడ ఉన్న పార్టీ బీజేపీ రూలింగ్ పార్టీ, అంటే రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ. అక్కడ బీజేపీ పెద్ద ఎత్తున ఓడిపోవడం, కాంగ్రెసు ఈ ఏవైతే జనాల అంచనాలకు, పండితుల అంచనాలకు, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు మించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణలో కూడా దాని యొక్క ప్రభావం తీవ్రంగా ఉన్నది. ఉండడమే కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇవాళ ప్రజలందరూ కూడా బలంగా ఏమవుతున్నారంటే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయము ఇవాళ కాంగ్రెస్ పార్టీయే, బీజేపీ ఎంత మాత్రం కాదు. కాబట్టి ఇవాళ మనం ఒకవేళ ఈ కేసీఆర్ యొక్క ప్రజా వ్యతిరేక పాలనను మనకు వద్దు అని ఇవ్వాలనుకుంటే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కే ఓటేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరగడం, చాలా మట్టుకు ఆ కాంగ్రెస్ గాడుపు ఇవాళ తెలంగాణలో స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి పెద్ద ఎత్తునట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఒకవైపు, బీజేపీ నుంచి వెళ్ళి ఒకవైపు నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ నుంచి కూడా కొందరు నాయకులు బయటకు పోయినప్పుడు కూడా వస్తున్న వాళ్ళ యొక్క ముఖ్యమైన నాయకులు ఆ విషయం చూసినప్పుడు స్పష్టంగా ఈ చేరికలన్నవి ఈసారి కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అటు ఒకవైపు బీఆర్ఎస్, ఇంకొక వైపు బీజేపీ నుంచి. అంటే సార్, ఇప్పుడు బీజేపీ ఏదైతే డ్రాప్ పడిపోతుందని చెప్తున్నారో, అయితే మోడీ మేనియా ఏం పనిచేయదా తెలంగాణలో? మోడీ మేనియా ఇప్పటికే ఆయన 2 రోజుల వ్యవధిలోనే 2 మీటింగ్లు, ఒకటి మహబూబ్ నగర్లో, రెండోది నిజామాబాద్లో పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అమిత్ షా గారు వచ్చినా కూడా ఏదొచ్చినప్పటికీ కూడా బీజేపీకి అనుకున్నంత మైలేజ్ కానీ అనుకున్నంత ఊపు కానీ రాలేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ స్పష్టంగా ప్రజలు ఏమనుకుంటున్నారంటే బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా చీకటి ఒప్పందాలు ఉన్నాయి, రహస్య సంబంధాలు ఉన్నాయి, వాళ్ళిద్దరూ ఒకటే అని ఇప్పటికి కూడా మెజారిటీ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. బలంగా నమ్ముతున్నారు కాబట్టి ఇవాళ బీజేపీ పరిస్థితి ఇక పెరిగే అవకాశం లేదు. కానీ ఒకవేళ మోడీ మేనియా ఉన్నదనుకుంటే అది 2024లో ఎంపీ ఎలక్షన్స్లో కొంత ఉండొచ్చు. కానీ ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ 2023 నవంబర్ 30 జరిగే ఎలక్షన్లో మోడీ మేనియా పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకు ఉండకపోవచ్చు అంటే ఇదే మోడీ గారు కర్ణాటక ఎలక్షన్లో పోయి 10 రోజులు అక్కడ విపరీతమైన ప్రచారం చేయడం జరిగింది. చేసినా కూడా కర్ణాటక ప్రజలు బీజేపీని తిరస్కరించి పెద్ద ఎత్తున దాన్ని ఓడించి
ఎత్తున కాంగ్రెస్ ని గెలిపేయడం జరిగింది కాబట్టి మోడియా మానియా కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులను దాటి మోడీ మానియా కూడా తెలంగాణలో పని చేయదు ఈ ఎలక్షన్ల మాత్రం మోడీ మానియా పని చేసే అవకాశం లేదు అంటే జనసేన బీజేపీ కూటమిగా ఎక్కడ ఎన్నికలకు వెళ్ళబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఒకవేళ వెళ్తే ఎంతవరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ఏ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు బీజేపీ జనసేన అంటే ఇంతవరకు జనసేన అనేది ఒకటి తెలంగాణలో పెద్ద ఎత్తున పార్టీగా లేదు ఒకవేళ జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘాలు ఏమైనా ఉండి యూత్ ఏమైనా ఉంటే కొంత ఉండొచ్చు కానీ అది ఇక్కడ పెద్ద ఎత్తున తెలంగాణలో దాని ఉనికి కానీ దాని ప్రభావం కానీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకటి రెండోది ఏంటంటే బీజేపీయే పెద్ద ఎత్తున ఇక్కడ లేదు అన్న ఒక అభిప్రాయం ఉన్నప్పుడు జనసేన అటువంటి ఉనికి లేని పార్టీని కలుపుకోవడం వల్ల పెద్ద ఎత్తున బీజేపీకి ఇక్కడ ఏదో ప్రయోజనం జరుగుతుంది దానివల్ల వాళ్ళకి ఏదో మైలేజ్ వస్తుంది అని చెప్పే అవకాశం తక్కువగా ఉంటుంది